డేగల ప్రభాకర్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. సంగడిగుంట ఎల్ఆర్ కాలనీలో నిర్వహించిన మెడికల్ క్యాంప్ను డేగల ప్రభాకర్తో కలిసి డాక్టర్ అన్వేష్ కుమార్ ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. పేదలకు వైద్యంతో పాటు రాష్ట్రాభివృద్దిని సీఎం జగన్ విస్మరిస్తున్నారని డేగల ప్రభాకర్ విమర్శించారు. నిరంతరం ఈ ఉచిత వైద్య శిబిరాలను కొనసాగిస్తామని చెప్పారు. ఇక్కడ ప్రతి వారము ఏదో ఒక రిమోట్ ఏరియా, కొంచెం గుంటూరులో కొంచెం హెల్త్ అనేది అందని ప్లేస్లోకి వెళ్ళి క్యాంప్స్ అన్నీ పెడుతున్నాము. సో లాస్ట్ వీక్ మేము యాదవయ్య స్కూల్లో పెట్టాము, ఈ వీక్ ఎల్ఆర్ కాలనీలో పెట్టుకున్నాము. సో ఇలా ఈ క్యాంప్స్ అనేవి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పెట్టి మాకు మమ్మల్ని సపోర్ట్ చేయమని అడిగారు. సో మేము మా టీంతో, నేను జనరల్ మెడిసిన్ అండి, తర్వాత గైనకాలజిస్ట్ జోష్న ప్రియాంక, అలాగే ఇక్కడ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న ఈ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ మానవతా దృక్పథంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎల్ఆర్ కాలనీ వాసులు వాడటం వల్ల మేమందరం కూడా ప్రైమ్ హాస్పిటల్ వారిని మరి సహకరించమని కోరితే ఎమ్మటే స్పందించి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమానికి వారు ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అట్లానే ఈ కార్యక్రమం, ఈ మెడికల్ క్యాంపులు ప్రతి వారం కూడా ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో 24 వార్డుల్లో, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 24 వార్డులు ప్రతి చోట కూడా ప్రతి వారం జరిగింది. దీన్ని నగర ప్రజలందరూ కూడా వినియోగించుకోవచ్చు.